ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 369వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్, ఇండియా గేట్, ఎర్రకోట వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 350 సంవత్సరాల క్రితమే రాజ్యహింసకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలను ఐక్యం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన మహారాజ్ పాపన్న అని తన చరిత్రను, గత పాలకులు దాచిపెట్టిన చరిత్రను బయటకు తీసి పాపన్న ఏలిన కోటలను, ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాను పాపన్నాగౌడ్ జిల్లాగా మార్చాలని, తెలంగాణ అసెంబ్లీ, దేశ పార్లమెంట్లో పాపన్నాగౌడ్ విగ్రహాలను పెట్టి చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి కల్లుగీత వృత్తి రక్షణకై 5,000 కోట్ల రూపాయలను కేటాయించి వృత్తిని రక్షించాలని కోరారు. అనంతరం నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోకుదిబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, లోక్సభ ఉపసభాపతి రమాదేవి, ఎంపీలు ధర్మపురి అరవింద్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్, పంజాల జైహింద్ గౌడ్, మోకుదిబ్బ రాష్ట్ర నాయకులు బి హనుమంత్ గౌడ్, రాగులు సిద్ది రాములు గౌడ్, కొండాపురం బాలరాజు గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్, సిపతి లింగా గౌడ్, తోదిపునూరి సత్యాగౌడ్, గొట్టిముక్కల శ్రీనివాస్ గౌడ్ తదితరులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. ఆ కుట్రలను ఛేదిస్తూనే ఎప్పుడు కప్పుడు కూడా ఎత్తుకు రాజకీయ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ తన పాలన కొనసాగించినటువంటి మరి సర్వాయి పాపన్న ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ, ఇవాళ దేశంలో వెళ్తున్నటువంటి పాలక వర్గాలు కానీ వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని గ్రహించి మహారాష్ట్రలో ఏదైతే శివాజీ పోరాటం చేసిన సమకాలీనటువంటి, శివాజీకి సమకాలీనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజుల్లోని ఇక్కడ మహారాష్ట్రలో శివాజీ పోరాటం చేస్తే అక్కడ మరి ఎక్కడైతే తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేసిన ఇవాళ కొమరం భీం 9 గుడాలకు పోరాటం చేసి నైజాం పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అదే ఒక సమస్య పైన చాకలైలమ్మ తన పంటను అక్కడ దొరలు కోసుకుంటారని చెప్పి కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేసింది. వాళ్ళకి ఇచ్చిన స్థానం కూడా ఇవాళ దాదాపు 20 కోట్లు వెళ్ళినటువంటి ఒక సర్దార్ సర్వాయి పాపన, ఒక మహనీయుడు, ఒక రాజుగా ఏర్పడి అక్కడ పాలన కొనసాగించినటువంటి సర్వాయి పాపన చరిత్రను లేకుండా ఇవాళ సీమాంధ్ర పాలకులు కానీ ఈ దేశంలో వెళ్ళినటువంటి పాలకులందరూ కూడా చరిత్ర లేకుండా చేశారు. కనుక ఇక్కడైన పాలక వర్గాలు వెంటనే స్పందించి సర్దార్ సర్వాయి పాపన పేరును తను పుట్టినటువంటి జనగామ జిల్లాకు తక్షణ ప్రభుత్వం పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ట్యాంక్ బండ్ పైన సర్వాయి పాపన విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేసి సర్వాయి పాపన ఏలినటువంటి ప్రాంతాలు మొత్తం